అయ్యా. హే, నా చీర చాలా బాగుంది కదా మావయ్యా. లేదు మావయ్యా, నా చీరే బాగుంది కదా. నీది చాలా పలుచుగా ఉంది, నాది చూడు ఎంత దల్సరిగా ఉందో. నాకు చూడు 65 చుక్కలున్నాయి, నీకే 60 చుక్కలున్నాయి. నీకు చిన్న అంచు వచ్చింది, నాకు చూడు ఎంత పెద్ద అంచు వచ్చిందో. నా చీరే బాగుంది, నా చీరే బాగుంది. ఏంటే నోర్లేస్తుంది? ఏంటే చీర దొక్కు, నాకు చీరలేదు అనుకున్నావా? కొట్టుకోకండమ్మా. నిద్దరికి ఒకేలాంటి చీరలు ఎవరు తీయమన్నారయ్యా? సారీ మామయ్య, తెలియకుండా తగిలేసింది. కావాలని కొట్టేసి ఇప్పుడు తెలియకుండా చేయి తగిలింది అంటున్నావా? అయ్యా, నాటకాలు ఆడుతున్నావే. నేను నాటకాలు ఆడుతున్నాను, ఇప్పుడు చూడు నిజంగానే కొడతాను. నాకు కూడా చెయ్యింది. అన్నం పెడతానమ్మా, ఆపండమ్మా తల్లి. అయినా ఈ ముసలాడితో మనకి ఎందుకు పద? హ్యాపీ బర్త్డే మామయ్య గారు. థ్యాంక్ యూ తల్లి. మీకోసం మేమిద్దరం బట్టలు కొన్నాం మామయ్య గారు. ఇదిగో అండి. ముందు నాది వేసుకోండి. లేదు లేదు, ముందు నాదే వేసుకోండి. నేను కొనిచ్చిన షర్టే బాగుంది, నాది వేసుకోండి. నేను కొనిచ్చిన షర్టే బాగుంది, ముందు నాది వేసుకోమని చెప్తున్నాను కదా. నీది వచ్చే బర్త్డేకి వేసుకుంటాడులే, నాది మట్టుకు ఇప్పుడే వేసుకో. వచ్చే బర్త్డేకి ఉంటాడో పోతాడో తెలియదు. ఏంటే నీ తొక్కలో షర్ట్? నీ తొక్కలో షర్ట్? అమ్మా, అది కొత్త షర్ట్లే. అమ్మమ్మ వద్దమ్మ, కొట్టుకోద్దమ్మా. అమ్మా ఎందుకే కొట్టుకుంటున్నారు? అయినా ఇదంతా మీ వల్లే వచ్చింది. ఈ వయసులో మూలకు వచ్చాక పుట్టినరోజులు అవసరం ఏంటి? అయినా ఈ ముసలాడితో మనకి ఎందుకు పద? పండగ కదమ్మా, సినిమాకి తీసుకెళ్తాను పదండి. ఇంట్లో ఉండి ఉండి మీకు బోర్ కొడుతుంది, ఇంతకీ ఏ సినిమాకి తీసుకెళ్ళమంటారు? ఏదైనా కామెడీ మూవీకి తీసుకెళ్ళండి మావయ్య. సెంటిమెంట్ మూవీకి తీసుకెళ్ళండి మావయ్య. కామెడీ మూవీ అనుకో, చూసి నవ్వుకోవచ్చు. సెంటిమెంట్ మూవీకి తీసుకెళ్ళండి మావయ్య, చూసి ఆడవచ్చు. కామెడీ మూవీకి తీసుకెళ్ళండి. సెంటిమెంట్ మూవీకి తీసుకెళ్ళండి. కామెడీ మూవీ కావాలి. సెంటిమెంట్ ఆగండమ్మా, ఏదైనా హర్రర్ మూవీకి వెళ్దాం, తెయ్యాలు ఉంటాయి. మీకు హర్రర్ మూవీ చూడాలనిపిస్తే థియేటర్ దాకా వెళ్ళడం ఎందుకు మావయ్య? దాని పెళ్లి సీడీ చూసారనుకోండి సరిపోతుంది, ఎందుకంటే అదే పెద్ద దయ్యం. అమ్మా, దేవతలా ఉన్న నన్ను చూసి దయ్యం అంటావే? నీ కళ్ళల్లో కారం కొట్ట. అమ్మ దీనమ్మా, ఇది మళ్ళీ స్టార్ట్ చేసింది, ఇంకెందుకు లేటు? రా, కొట్టేసుకుందాం. నీ జుట్టు తీసి నీ సవరం చేయించుకుంటా. ఉండవే వస్తున్నాను. రావే. అయినా ముసలాడితో మనకి ఎందుకు పద? వీళ్ళ వల్ల నేను బలైపోతున్నాను. ఏంటి మావయ్య గారు, ఒంట్లో బాలేదా? అవునమ్మా, మీ గోళకి జ్వరం వచ్చింది. అయ్యో, మీకెందుకు మావయ్య గారు శ్రమ? మేం తినిపిస్తాం. తినండి మావయ్య. ముందు నేను పెట్టాను. 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 ఏంటే ప్రతి దాంట్లో నీ బిల్డప్? ఏంటే చిన్నదానిమే నూరుకుంటే ఎక్కువ చేస్తున్నావు. పోయే కాకిరెట్ మొహందానా? పోయే కోడిపెంట మొహందానా? అమ్మో అమ్మో, నన్నే పెంట అంటావే? మీరు కొట్టుకోవద్దు, నేనే తింటాను. అయినా ఇదంతా మీ వల్ల వచ్చింది. మీకు చేతులు లేరా, మీరు తినలేరా? మేము తినిపించాలేంటి? అయినా ముసలాడితో మనకి ఎందుకు పద? ఈ రోజు సండే కదా, ఏం కూర వండమంటారు? మీకు నచ్చిన కూర వండండి అమ్మా. మీరు చెప్పిందే మేము వండుతాం. చికెన్ వండుకుందాం మావయ్య గారు. లేదు, పన్నీరే బాగుంటుంది. లేదు, చికెనే బాగుంటుంది. చికెనే బాగుంటుంది. పన్నీరే బాగుంటుంది. ఏంటే ప్రతి దాంట్లో నీ బోడి పెత్తనం? అమ్మా, ఇంటికి పెద్ద కోళ్ళు నన్నే అంత మాట అంటావే? నిన్నేంటే మీ అమ్మని, మీ అయ్యని, మీ తమ్ముని, మీ చెల్లిని, నీ అక్కని, నీ కుక్కని కూడా అంటానే. నేనేమైనా తక్కువ తిన్నానంటే? నిన్ను, నీ మొగ్గుని, మీ తాతని, మీ బామ్మని, మీ చెల్లిని, మీ పిల్లిని కూడా తిడతానే. ఆపండమ్మా, ప్రదానికి ఎందుకలా కొట్టుకుసేస్తారు? అయినా ఇదంతా మీ వల్లే వచ్చింది. ఏది వండిపడితే తినచ్చు కదా. అయినా ముసలాడితో మనకి ఎందుకు పద? మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి.